గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి 95 నుంచి 105 సీట్లు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ జోస్యం చెప్పారు తాను మూడు సంస్థలతో సర్వే చేయించగా అద్భుత ఫలితాలు వచ్చాయన్నారు యూపీఏ కంటే బీజేపీ పాలన అద్వానంగా ఉందని కేసీఆర్ అన్నారు బీజేపీ దేశానికి ఏం చేయలేదని 8 ఏళ్ల పాలన తేల్చి చెప్పిందన్నారు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు దేశంలో 15 లక్షల ఉద్యోగాలు పోయాయని ప్రపంచవ్యాప్తంగా అన్ని సూచీల్లోనూ భారత్ ర్యాంకు దిగజారిపోతోందన్నారు జాతీయ రాజకీయాల్లో శూన్యత ఉంది అందుకే తన ప్రత్యామ్నాయ శక్తి తప్పకుండా వస్తుందన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బ్యాంకు స్కాములు పెరిగాయని కేసీఆర్ ఆరోపించారు 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మాఫీ చేయటానికి డబ్బులుంటాయి కానీ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు 11,000 రూపాయల కోట్లు ఉండవా అని నిలదీశారు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఈడీ దాడులు సిబిఐ దాడులు చేస్తారని ప్రచారం చేస్తున్నారు కేసీఆర్ అలాంటి వాటికి భయపడతాడా అలాంటి భయమే ఉంటే 15 ఏళ్లు తెలంగాణ ఉద్యమం చేసేటోళ్లమా అలాంటి దాడులకు స్కాములు చేసేటోళ్లు భయపడతారు మాకెందుకు భయం రైతులకు రాజ్యాంగ పరిరక్షణ ఇచ్చే ప్రభుత్వం రావాలి రైతులకు న్యాయం చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేస్తే తప్పేంది ఆయన ఐపాక్ సంస్థ ద్వారా మంచిగా సర్వేలు చేస్తాడు అందుకే ఆయన సేవలు వినియోగించుకోవాలనుకుంటున్నాం 7-8 ఏళ్లుగా ప్రశాంత్ కిషోర్తో నాకు స్నేహం ఉంది ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు 12 రాష్ట్రాల్లో పనిచేశాడు ఆయనకు మంచి అనుభవం ఉంది కాబట్టి తెలంగాణలో ఆయన సేవలు వినియోగించుకుంటున్నాం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికే ఆయనతో కలిసి పనిచేస్తున్నాం తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఆస్కారమే లేదు 2018లో అన్ని పథకాలు మధ్యలో ఉన్నందున టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందస్తుకు వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు ఆ అవసరం లేదు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తాం ఈసారి 95 నుంచి 105 మధ్య గెలుస్తాం 25 రోజుల తర్వాత ఓ రిపోర్టు బయట పెడతా అది చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉంటానా జాతీయ రాజకీయాల్లో ఉంటానా అన్నది కాలమే నిర్ణయిస్తుంది తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది 80,000 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తాం నోటిఫికేషన్ విడుదల చేశాక కోర్టు కేసులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేసీఆర్ పేర్కొన్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక